భారత రైతాంగానికి ఉరితాళ్లు బిగించి వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి రైతాంగం వ్యవసాయం నుంచి దాదాపుగా వైదొలిగే పరిస్థితిని కల్పించినటువంటి నేపథ్యంలో 10 మాసాలుగా వాటిని రద్దు చేయాలి అని చెప్పి 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నప్పటికీ కూడా అంగీకరించనటువంటి పరిస్థితులలో 27వ తేదీన భారత్ బంద్ నిర్వహించాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపుని భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా బలపర్చుని అదే విధంగా ప్రజా సంఘాలు అట్లాగే మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యావన్ మంది కూడా బలపరుస్తా ఉన్నారు ఆ సందర్భంగా ఆ 27వ తేదీన బంద్ సక్సెస్ చేయటంలో తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని కలిసి అభ్యర్థించడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీ కూడా 27వ తారీఖు బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పి ఆ విధంగా పాల్గొనాలని చెప్పి మద్దతు ఇవ్వాలని చెప్పి పార్టీ శ్రేణులకి తెలుగు రైతు అనుబంధంగా ఉండేటటువంటి రైతు నాయకులు అందరికీ కూడా తెలియపరుస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పారు చాలా ధన్యవాదాలు తెలియజేశాం దానితో పాటుగా ఈ ఉద్యమం ఆ 3 నల్ల వ్యాపార చట్టాలు రద్దు చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ఉపసంహరించుకొని రైతులకు C2+50 చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇచ్చే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది పోరాటం ఆ పోరాటానికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రైతుల్ని సంక్షేమం కొరకు ఎంటి రామారావు గారు కార్మికుల సంక్షేమం కొరకు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమ లక్ష్యాలు నెరవేరే వరకు కూడా మీరు మీ యొక్క సహకారాన్ని మాకు అందజేస్తూ ఉండాలి మీరు కూడా పాల్గొంటూ ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది ఆ విషయం కూడా వారు తప్పనిసరిగా మేము పరిశీలించి తగినటువంటి నిర్ణయాలు సకాలంలో సరైన సమయంలో తీసుకుంటామని చెప్పి చెప్పారు ధన్యవాదాలు ఇప్పుడు మళ్ళీ ఇతర వైకాపా పార్టీ అట్లాగే జనసేన పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అందరినీ కూడా కలవబోతున్నాం